శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 465,261 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 491,602 క్యూసెక్లుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 883.80 అడుగులుగా చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.72 టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలానికి భారీగా వరద కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఇంకా శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. దీంతో 10 గేట్లు 18 అడుగుల మేర నీటిని ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగువకు నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఇక 491,602 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 883 అడుగులుగా ఉంది. ఇక ప్రస్తుతం నీటి నిల్వ 208 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇంకా వరద కొనసాగుతుండడంతో శ్రీశైలానికి భారీగా వరద పోటెత్తడంతో ప్రస్తుతానికి జలాశయం నుంచి 10 గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు వదులు చేస్తున్నారు. అయితే 18 అడుగుల మేర ఈ 10 గేట్ల నీటిని వదులుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కింది వైపు దిగువకు నీరు వెళ్తోంది. అటు నాగార్జునసాగర్ కూడా నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం 10 గేట్లు ఎత్తడంతో ఒకసారిగా భారీగా పర్యాటకులు కూడా రద్దీ కొనసాగుతుంది. గత వారం రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు సందర్శనకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టులు గేట్లు ఎత్తినప్పటి నుంచి ప్రాజెక్టులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు వస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించుకుంటున్నారు. ఎస్, హుస్సేన్ జైన్ అవుతున్నారు. హుస్సేన్, శ్రీశైలం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎన్ని రోజులు ఈ ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది? ఎన్ని రోజులు దిగువకు నీటిని వదులుతారు? రామదాస్, జలాశయానికి గత 10 రోజులుగా నీటి వరద ప్రవాహం పెద్ద ఎత్తున పోటెత్తింది. ఈ నేపథ్యంలోనే 4 రోజుల క్రితం దిగువకు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీళ్లు విడుదల చేసిన పరిస్థితి ఉంది. మొదటి రోజు 3, రెండవ రోజు 4, అంటే మొత్తంగా 7, 3వ రోజు 10 గేట్లు లిఫ్ట్ చేసి, 4వ రోజు 8, ఇవాళ 10 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సుంకేశ్వర్ నుంచి ఇటు జూరాల నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో చూసినట్లయితే 465,261 క్యూసెక్లు కాక, అవుట్ఫ్లో శ్రీశైలం జలాశయం నుంచి 491,602 క్యూసెక్లుగా కొనసాగుతుంది. ఇది నిన్న మొన్న లెక్కలు చూసినట్లయితే అవుట్ఫ్లో 1 లక్షకు పైగా క్యూసెక్లు నీటి పెరిగినట్లు మనకు తెలుస్తా ఉంది. దీంతోపాటు శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.80 అడుగులుగా నమోదవుతుంది. నీటి నిల్వలు చూసుకున్నట్లయితే 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 208 టీఎంసీలుగా కొనసాగుతుంది. కొంత మేర టీఎంసీలో వాటర్ తగ్గిందని చెప్పవచ్చు. మరోవైపు శ్రీశైల జలాశయానికి సంబంధించి 10 గేట్లు లిఫ్ట్ చేసి 18 అడుగుల మేర ఎత్తు దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కుడిగట్టు ఎడుమగట్టు కాలువలో జల విద్యుత్ కంటిన్యూగా కొనసాగుతుంది. గేట్లు అంటే శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం స్టార్ట్ అయినప్పటి నుంచి వాటి వరకు కంటిన్యూగా ఏ ఒక్క రోజు కూడా విద్యుత్ ఉత్పత్తి ఆపకుండా విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారం గత 10 రోజుల్లో 1-2 రోజులు మాత్రమే కాస్త బ్రేక్ ఇచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది రామదాస్. మరి దీంతో శ్రీశైల జలాశయం పెద్ద ఎత్తున కూడా పర్యటకులు వస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఈ అంటే జలాశయం గేట్లు ఎత్తిన రోజు నుంచి కూడా ఈ శ్రీశైలంకి వచ్చేటువంటి భక్తులు అక్కడ శ్రీశైలం మల్లాలను దర్శించుకున్న తర్వాత జలాశయం వద్దకు ఇచ్చి అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించేటువంటి పరిస్థితి శ్రీశైలం జలాశయం వద్ద కనిపిస్తుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ హుస్సేన్. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు నీటిని. అవుట్ఫ్లో 491,602 క్యూసెక్లుగా కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883 అడుగులుగా ఉంది. ఇక శ్రీశైలానికి 465,261 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారీగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు దాదాపుగా 215 అడుగుల టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం 208 టీఎంసీల నీటి నిల్వ శ్రీశైలంలో కొనసాగుతుంది. దీంతో భారీగా 10 గేట్లు ఎత్తి 18 అడుగులు దిగువకు విడుదల చేస్తున్నారు. నీరంతా కూడా నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తుంది. నాగార్జునసాగర్ జలాశయం కూడా నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం
గేట్లు 10 గేట్లు ఎత్తడంతో సందర్శకులు భారీగా తరలివస్తారు. మరికొద్ది రోజుల పాటు నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలున్నాయి. అటు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి కూడా భారీగా కొనసాగుతోంది.